నిజంగా అద్వైతం అనేది ఆచరిస్తున్నవాడు ఎవడనుంటే వాడు ముస్లిమే అని. ఎందుకంటే అద్వైతం అంటే ఏంటి? దేవుడు వేరు, నేను వేరు కాదు, రెండు ఒకటే. ద్వైతం లేదు, అద్వైతం. దేవుడే మనిషి, మనిషి దేవుడు. నిజంగా ఇస్లాంలో చేరిన తర్వాత చేరకపోతే వేరు, చేరిన తర్వాత కావాల్సినట్టు నువ్వు నేను ఒకటే అంటారు. ఏనాడు వివేకానంద యథారాపంగా కూడా ఏ మతాన్ని గురించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు. ఇవాళ రాజకీయంగా అవసరమని మీరు ఓకే వెళ్తున్నారు. ఈరోజు గాంధీజీ ముందు చూపించారు కదా మీకు, ఇది గురూజీ గోల్వాల్కర్ గారు, అంటే ఆయన తర్వాత ఈయన గోల్వాల్కర్ గారు. ఇది చాలా ప్రాముఖ్యం. దాని ఒరిజినల్ ఇదిగో ఇంగ్లీష్ లో గోల్వాల్కర్ గారు రాసింది. ఇది కాకుండా ఇంకోటి ఉంది, దాన్ని నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిజోన్ చేశారు. అది అది కూడా చిన్నప్పుడు రాశాడైనా దానికి నాకు సంబంధం లేదు. దాంట్లో ఆయన క్లియర్గా చెప్తాడు, వేరే మతం వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశంలో ఉన్నారంటే ఉండొచ్చు, మాకు అడ్డంకర లేదు, కానీ వాళ్ళకి మాతో పాటు వాళ్ళకు కూడా సమానత్వం కావాలంటే ఏమో వాళ్ళకు ఓట్లు గీట్లు వేయటం వాళ్ళెవరో వాళ్ళు ఉండండి అక్కడ, అంటే మీరు మేము సమానం అనే పద్ధతిపై ఒప్పుకోం అని అంత ముందు రాసిన దాంట్లో రాశాడు. ఊయి ద నేషన్ దాని పేరు ఆయన డెఫినేషన్ అందించాడు. ఇదిగో ఇది జైన విగ్రహం, ఇది కుమార దేవాలయం అనుకుంటా, అవునా? జైన విగ్రహం. ఎందుకని ఈ సబ్జెక్ట్ మతాల సబ్జెక్ట్లోకి మతం వాళ్ళు వెళ్తారు, మతాల దీని మీద కమాండ్ ఉన్నవాళ్ళు. శంకర శంకరుడు ఆదిశంకరుడు అలాగే చేశారు. బౌద్ధ మతం మొత్తం ఇండియా అంతా బౌద్ధ మతం అయిపోయింది. 700 ఏళ్ళు అశోకుడి దగ్గర నుంచి హర్షవర్ధనుడు వరకు ఇండియాలో అసలు హిందూ మతం లేదు, ఇప్పుడు మనం ఆచరిస్తున్న మతం లేదు, మొత్తం బౌద్ధం అయిపోయింది. దాన్ని శంకరుడు అని ఆయన ఒక ఆయన పుట్టి 37 రాకుండా నేను చచ్చిపోయాడు, కానీ ఇండియా అంతా నడిచి తిరిగాడు. ఒక్కొక్క చోటకి వెళ్ళి బౌద్ధ గురువులతో కూర్చుని ఆర్గ్యూ చేసి ఒప్పించి వాళ్ళని తప్పు అని చెప్పి ప్రజలు ఒప్పుకునేలా చేసి, రాజు ఒప్పుకునేలా చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ తప్పు అని వెళ్ళాడు. అలాగే ఎవరో మతం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వెళ్తే అర్థం ఉంది, కానీ సడన్ గా వెళ్తాడు ఓట్లు మనకి ఎలా కలవాలని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే అది ఎందుకో ఆరోగ్యకరమైన రాజకీయం అనిపించుకోదు. దయచేసి ఆ పద్ధతిలోకి వెళ్ళకండి. ఇదిగో మలబార్, నేను చెప్పింది ఇందాక చెప్పానే, 1/5 ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మలబార్ విల్ గో అవుట్ ఆఫ్ దిస్ రిలీజియన్ అని చెప్పాడు. 294 మూడు దాంట్లో ఉంది. మలబార్ అంటే కేరళ, ఇవాళ అదే జరిగింది. కేరళలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ ఆల్మోస్ట్ సమానంగా ఉంటారు. ఏంటంటే వీధిలో కానిచ్చేవారు కానీ ఇది చూశాడు, చూసి ఇంతకన్నా పడవరా, ఇంత అన్యాయంగా ఉంటామా, ఇంత అన్యాయంగా బతుకుతామా మనం, ఇదే పద్ధతి ఏంటి మన ఏన్షియంట్ మన కల్చర్ ఏంటి జాబాలి, మనకు బాగా తెలుసు కదా సత్యకామ జాబాలి. ఆ కుర్రాడు వేదం నేర్చుకుంటాను నేను అని వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగితే వాళ్ళ అమ్మ తింటే ఒరే వేదం నేర్చుకోవాలంటే నువ్వు సూత్రం రాతాయి, బ్రాహ్మణకే ఇది దొరుకుతుంది, నువ్వు బ్రాహ్మణుడు కాదు నీకు వేదం ఉంది. మరి నేను బ్రాహ్మణ్ కాకపోతే ఎవరు నేను అడిగాను, ఏమోనా నేను దాసీగా పనిచేసేదాన్ని, నాతో చాలామంది సంగమిస్తారు, ఎవరికి పుట్టేవారో నాకు తెలియదు, ఎలా చెప్పగలను నువ్వు నీ తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో. ఆవిడ పేరు జాబాలి, నీ పేరు సత్యకామ అని పెట్టుకున్నాం, అంతవరకే తెలుసుకున్నాను, నీ తండ్రి ఎవరన్నా చెప్పలేదు. నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి నాకు వేదన లేకపోయినా ఏంటి నీ తండ్రి ఎవరు అని అడిగాడు. ఈ కథ అంతా చెప్పేసి నా తల్లి ఎలా చెప్పిందని చెప్పి నేర్పడం ఖచ్చితంగా బ్రాహ్మణుడే, ఎందుకంటే ఇటువంటి కఠోరమైనటువంటి సత్యాన్ని కూడా పలకగలిగినటువంటి శక్తి బ్రాహ్మణికే ఉంటుంది, నువ్వు బ్రాహ్మణుడే అన్నాడు. నేను మొన్న చెప్పాను చూసారా, నేను ఆ బ్రాహ్మణి కాదు, పొలానికే బ్రాహ్మణి. ఆ రోజుల్లో అది బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాలు అనేది డివిజన్లో ఆ కర్మను బట్టి చెప్పారు, జన్మను బట్టి చెప్పలా, నాట్ బై బర్త్ ఓన్లీ బై బర్త్. ఇది కూడా చెప్పాడు ఆయన, ఇది నాకు ఎక్కడ అభివృద్ధి స్థితిలో చెప్పాడు, ఇది నా దేశం గ్రేట్నెస్. సత్యకామ జాబాలి అయిపోయాడు అతను, అతను ఏం చెప్తే అది ప్రజలకి దేవుడు చెప్పినట్టే అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసి అంత గొప్ప విద్యావంతులు అయిపోయాడు. ఒకే ఒక స్టెప్ ఏంటంత చేసింది ఫ్యాక్ట్,
ఫ్యాక్ట్ తనకు తెలుసు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అని చెప్పాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ట్రెడిషన్ ఉంది. గడిచింది గడిచింది రకరకాల రామజన్మభూమి మధ్య టీవీ నరసింహరావు గారిని కూడా ఫోన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. టీవీ నరసింహరావు గారు కూడా మళ్ళీ మసీద్ బదులైపోయిందని ఒకసారి 17 డిసెంబర్ 1992 టీవీ నరసింహరావు గారి మీద అవిశ్వాస తీర్మానం పెడితే లోక్సభలో ఆయన ఏం సమాధానం చెప్పాడు ఒకసారి చదవండి. నెట్లో ఈజీగా కొట్టుకొని చూడొచ్చు. అసలు ఈ పార్టీ రాముడు అనేటువంటి మనిషిని తీసుకుని ఊర్లో మండపడుతున్నటువంటి పార్టీ రాజ్యాంగపరంగా ఉండటానికి పార్టీ కలుగుతుందా అని అడిగాడు ఆయన లోక్సభలో. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఒక మసీదో ఒక పాత కట్టడమో పడిపోయింది కాదు బాగా దాన్ని పడగొట్టిన తీరు ఈ దేశ శక్తిలో పునాదుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మనం సహనమా లేకపోతే ఒప్పుకోవడమా అని ఎంత కనుక్కున్నామో దానికి ఉన్నటువంటి ఆ శక్తిని మొత్తం మీరు ఒకసారి నాశపారేశారు. బాగా రాశారు అన్ని అబద్ధాలే చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది రాజమండ్రి వచ్చాడు కళ్యాణ్ సింగ్. రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు నాకు ఈ దేశం యొక్క రాజ్యాంగం కన్నా అయోధ్యలో రామ మందిరమే ముఖ్యమని. పోనీ అదే మాట కోర్టులో ఎప్పుడు ఏం చేశాడా కోర్టులో రాజమంటే ఈ మందిరానికి భారతి మసీద్ని కాపాడడం మా ధర్మం మా ధైర్యం మా కమిట్మెంట్ మేము కాపాడుతేస్తామని వేసాడు కోర్టు. ఇప్పుడు అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ మీటింగ్ వచ్చి అది మా కాపాడటం మా నిజండి మేము కాపాడుతేస్తాం అదే అన్నాడు టీవీ నరసింహరావు. ఏం చేస్తాం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత భయంకరంగా అబద్ధాలంటే ఇదిగో ఈ వాజ్పేయి అద్వారి అందరూ వచ్చి కూర్చున్న మీటింగ్ లో మీరేం చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా చేస్తే ఈ రాజ్యాంగం ఉన్నట్ట లేనట్ట ఒక పార్టీ రెస్పాన్సిబుల్ పార్టీ ఇలా బిహేవ్ చేయించా. ఇవాళ ఏంటంటే పటేల్ వాళ్ళ మనిషే టీవీ నరసింహరావు వాళ్ళ మనిషే ఎవరెవరినైతే పెట్టుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందో వాళ్ళ అడ్వాంటేజ్ పెడుతున్నారు. నేను వాళ్ళని తప్పు ఎందుకు పట్టనంటే అది వాళ్ళ ఎజెండా వాళ్ళేం దాచిపట్టలేదు ఇది మా ఎజెండా